ఎంతమంది ఒరేయమ్మా ఎన్ని ఇంటర్వ్యూలు చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జప్పగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమి తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడాబుడ్డి అద్దాలు వేసావు, నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఈ ఫో ఈ కెమెరాలు ఇవన్నీ పక్కకు తీసాం. ఒక ఫోటో అన్న, ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది కదా, ఒక సెల్ఫీ ఏమన్నా తీసుకున్నావా? రెడీగా ఉండండి రా. ఒక ఫోటో నువ్వు ఏమన్నా మన ఇది మన సుకుమార్తో తీసుకున్నది ఏమన్నా ఉందా? తీరా చూపించరా. ఏమీ లేకుండా నేను ఇది, నేను మహేష్ బాబు నాకు అన్యాయం చేశాడు. మహేష్ బాబు ఎన్ని పోటీ పొడిచాడా? అవును మాస్టర్. సూపర్ 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 సూపర్. రే నమ్మమ్మంటావు నన్ను? నమ్మాలి మాస్టర్. అరే నేను చిన్నప్పటి నుండి సినిమా ఫీల్డ్లో తిరుగుతున్నా, ఇంతటి యదవని నేను ఎక్కడ చూడలేదు. సిగ్గుతో తలంచుకుంటు బాబు. ఇట్రమ్మా ఈ లోపల కర్ర ఉంటుంది, ఒకటి తీసుకో. నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. ఏ ఇది వద్దు, ఇంకొక ఓకే ఇది బెటర్. వన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చాడు. వస్తా వస్తా మీ ఇంటికి కూడా కెమెరా తీసుకొస్తా, అంటే మీ ఇంటి పక్కన వాళ్ళని కూడా అడుగుతాను, మీ అమ్మ నాన్న కూడా అడుగుతా. ఓకే మాస్టర్. ఒకవేళ వాళ్ళు రాలేదంటే ఏం చేయాలి? నేను వెళ్ళిపోకుని అనుకున్నావా? రాలేదు అంటే. అరే బాబా అండి, డబ్బులు ఇచ్చాడు. ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఎంతో నంత ఇచ్చాడు. ఎంత చెప్పవయా? సూపర్ అయ్యా. నేను చెప్పాను, చెప్పు. నేను కెమెరా ముందు చెప్పాను. ఎందుకు చెప్పు? చెప్పాను, బిగ్ అమౌంట్ ఇచ్చాడు. బిగ్ అరే బిగ్ లాంటిది ఏమైనా ఇచ్చాడా? బిగ్ చెప్పారు, చెప్పు చెప్పు. నువ్వు అమౌంట్ నువ్వు చెప్పే ముందు చెప్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరికి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్. ఎన్ని సంవత్సరాలు అయింది ఇచ్చి? ఇచ్చి 5 సంవత్సరాలు అయితే. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ చెప్పండి. నువ్వు ఎంత ఇచ్చాడు మహేష్ బాబు? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ వస్తుంది. మహేష్ బాబు గారు మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా ఆయనకి? అయ్యి మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారా? మళ్ళీ లేని రండి. నేను అప్పుడు నేను మాట్లాడేది నిజమే కాబట్టి ఏం కాదు. ఏది అమౌంట్ చెప్పు? 50 లక్షలు ఇచ్చాడు మాస్టర్. నోరుబుసుకురండు, మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. ఏం చేసావు డబ్బులు? ఎంజాయ్ చేశాను మాస్టర్. ఏం ఎంజాయ్ చేసావు? కారు కొన్నాను. ఏం కారు? BMW X5 కొన్నాను. దాని రిసిప్ట్లు అవి ఉన్నాయి. ఏ ఇయర్లో కొన్నావు? 2014. ఏ కంపెనీలో? ఎక్కడ ఎక్కడది కంపెనీ షోరూమ్? బంజారా హిల్స్. కొత్తదే కదా? కొత్త కార్. ఇప్పుడు ఏం చేసావు కారు? కార్ అది అదేంట్రా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అదేంట్రా? చెప్పేవాడు మాస్టర్. ఏంద్రా మెంటల్? మెంటల్ చేస్తున్నాడు. చెప్పేదాకా ఆగండి మాస్టర్. అవుతా అవుతా అవుతా. నేను కరెక్ట్ 3 రోజులు వాడాను మాస్టర్ కార్. ఇది 3 ముళ్ళు వేసినట్టు భార్యకి, 3 రోజులు శోభనం చేసినట్టు. ఆ తర్వాత ఎవడో దొంగ ఎత్తుకెళ్ళాడు. ఏంద్రా దొంగ ఎత్తుకెళ్ళను? ఏంద్రా ఏంద్రా గడి గడి తీయద్దండి. ఎవరు వీళ్ళ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఆపెట్టేయినా కొడుకుని వేయండి. దొంగలు ఎత్తుకెళ్ళారు మాస్టర్ కారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మాస్టర్? కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాను మాస్టర్, దొరకలేదు మాస్టర్ కారు. అరే BMW రా. దొరకలేదు మాస్టర్. ఎంత కారు? ఎంత? 50 లక్షలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 50 లక్షలు కారు. ఏం చేసావురా? పోయిందిరా. వాడు ఎత్తుకుపోయినోడు ఎక్కడికి వెళ్తాడు రా? అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. అందరు వింటున్నారు రా. చూపిస్తా. మీరు నమ్మట్లేదు కదా? చూపించు. ఏమని చూపిస్తున్నావు?